తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు గౌరవనీయులు శ్రీ ఎం హరనారాయణ ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము। मन राष्ट्र मुख्यमंत्री वारिलु गौरवनीयुलु श्री वैएस जगनमोहन रेड्डी गारिकी इंचार्ज मंत्री वारिलु राष्ट्र रेवेन्यू शाखा मंत्री वारिलु राष्ट्र व्यवसाय शाखा मंत्री वारिलु कावली शासन सभ्युलु पार्लमेंट सभ्युलकु शासन मंडी सभ्युलकु इतर शासन सभा सभ्युलकु प्रजा प्रतिनिधुलकु रैतुलकु महिललकु वेदिकपै उन्न प्रति ओक्करिकि प्रति पात्रिकेयुलकु नमस्कारालु तेलियजेसुकुंटुन्नानु। ई रोजु एंतो शुभदिनम राष्ट्र रैतांगानिकि पंडग रोज एप्पटिकी परिष्कारं कादु अनुकुन्न चुक्कल भूमुल समस्यलकु शाश्वत परिष्कारं चूपुतू रैतुलु कलल्लो चिरुनवुनु निंपिन मन प्रियतम मुख्यमंत्री वारिलकु जिल्लालोनी रैतुलंदरिकी तरपुन हृदयपूर्वक धन्यवादालु तेलुपुकुंटुन्नानु। एन्नो दशाब्दालुगा चुक्कल भूमुल समस्यलतो इब्बंदि पडुतू सొంత भूमि उंडि कूडा एटुवंटि हक्कुलु लेकुंडा భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఈ రోజు విముక్తి లభించింది। ఇక ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు అనే నిరాశతో ఉన్న రైతులకు దేవుడు ఇచ్చిన వరంలాగా ఎవరు ఊహించిన విధంగా చుక్కల భూములను 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి శాశ్వతంగా రైతులకు సంపూర్ణ హక్కులు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు। నెల్లూరు జిల్లాలో చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించడం వల్ల సుమారు 17,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది। రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే మన జిల్లాలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది। మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మనం రాష్ట్రంలో భూ వివాదాలు రాకుండా జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం ప్రవేశపెట్టి భూముల రీసర్వే చేపట్టిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది। రైతు కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్న మన ముఖ్యమంత్రి వారిలకు మరొకసారి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। జై హింద్। తరువాత కావలి గౌరవ శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం। ఈరోజు మన కావగ నియోజకవర్గానికి